దెందులూరు మండలం శానిగుడెం కొవ్వలి గ్రామాల్లో మిచాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను అలాగే తడిసిన ధాన్యాన్ని దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి పరిశీలించారు బాధిత రైతులకు అధైర్య పడవద్దని జగనన్న ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సొసైటీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సానిగూడెం గ్రామంలోనూ దెందులూరు మండలంలో పర్యటన చేస్తూ ఉన్నాం చాలా బాధాకరమైనటువంటి విధంగా ఈరోజు ఏ పొలంలోకి వెళ్ళినా కూడా రైతాంగాన్ని చూస్తే వాళ్ళు పడినటువంటి కష్టానికి నిజంగా ఈరోజు వరుణదేవుడు ఒకేసారి ఈ విధంగా చేయటం వలన చాలా నష్టపోవటం జరిగింది రైతాంగం అంతా కూడా రైతు కానీ రైతులకు ఒకటే తెలియజేస్తున్నాం మీరు మీరు అధైర్యపడద్దు ఈరోజు ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చెప్తూ ఉన్నారు తప్పకుండా రైతుకు అండగా నిలబడతామని చెప్తూ ఉన్నాం అలాగే నిలబడతాం ఈరోజు కేవలం ఈ దెందులూరు మండలంలోనే దాదాపుగా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు మనం పండిస్తే దాదాపుగా ఇప్పటికీ పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ ఇప్పటికే మేము ప్రొక్యూర్ చేయటం జరిగింది ఇంకా కానీ ఈరోజు వచ్చినటువంటి ఇబ్బందుల వలన దాదాపు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎకరాలు ఈరోజు ఇప్పటికీ స్టాండింగ్ క్రాప్గా ఉండి డ్యామేజ్ అయ్యి రిపోర్ట్ కూడా మాకు ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వం సహాయం ఉంది అదేవిధంగా దాదాపుగా రెండు వేల ఎకరాలు కుప్పలు పెట్టి రెండు వేల ఎకరాలు దాదాపుగా కుప్పల్లో ఉన్నాయి వాటిలన్నింటినీ కూడా ప్రొక్యూర్ చేసుకుంటాం వాటి కూడా మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు చివర గింజ వరకు కూడా కొనే బాధ్యత తీసుకుంటాం అది మొలకెత్తిన ధాన్యమైనా లేకపోతే కలర్ మాన్య ధాన్యమైనా ఏదైనా సరే తప్పకుండా ప్రభుత్వం తీసుకోమని ముఖ్యమంత్రి గారు వెరీ స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పకుండా రైతులు అండగా నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మనం కురపాటి ప్రేమ్ కిషోర్ అన్నాను మా సౌర్యకుమార్ అన్న వాళ్ళ పొలంలో ఉన్నాం చూస్తే నిజంగా చాలా బాధ ఇస్తుంది ఎకరాన్నర పొలం మొత్తం పూర్తిగా నేట మొలగటం దాదాపు అరవై వేల రూపాయల దగ్గర దగ్గరగా ఖర్చు పెట్టినట్టున్నారు ఈ పొలాన్ని కాబట్టి తప్పకుండా ఇదంతా కూడా ఇప్పటికీ